అసెంబ్లీలో విపక్ష సభ్యుల దెబ్బకు ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు బ్యాచ్ చాలా ఇబ్బంది పడుతుంది. జగన్ ప్రభుత్వంలో 151 మంది సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడుకు మాత్రం 23 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక ప్రతిదానికి సీఎం జగన్ చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తూ కించపరుస్తుండటంతో పాటు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ దానిపై చర్చ చేయడంతో చంద్రబాబు నాయుడుకు కూడా కొంత ఇబ్బందిగా మారింది. నిన్న అసెంబ్లీ సమావేశాలలో 45 ఏళ్లకే పింఛన్ అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని ఎప్పుడు అమలు చేస్తున్నారు అని జగన్ ప్రభుత్వం మోసం చేస్తుందని వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన 3 సభ్యులు మరింత రెచ్చిపోయి స్పీకర్ పోడియం మీద దూసుకురావడంతో పాటు సభను సజావుగా జరగనీయడం లేదని అచ్చం నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్స్కు సంబంధించి చంద్రబాబు నాయుడు తన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ దీనిని వదిలిపెట్టే సమస్య లేదని, దీనిపై అసెంబ్లీలో పోరాడాలి అని, లేని పక్షంలో ఆ 3 సభ్యులను సస్పెండ్ చేసి ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించినట్లు, మన టీడీపీ సభ్యులు మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి ఇప్పుడు సస్పెండ్కు గురైన 3 సభ్యులే వైసీపీ ప్రభుత్వానికి అడ్డుపడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇక ఆ 3 సభ్యులు లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం కష్టమని, వారిని అన్యాయంగా సస్పెండ్ చేశారని చెప్పి టీడీపీ మొత్తం సమావేశాలను బహిష్కరించే ఆలోచన చేసినట్లు వినబడుతుంది. ఈరోజు దానికి సంబంధించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని బయటకు వెళ్తారట. చూద్దాం ఈరోజు అసెంబ్లీ వాడి వేడిగా నడుస్తుందో, టీడీపీ సభ్యులు బహిష్కరించి బయటకు వెళ్తారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.